హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెట్రీటేబుల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్. స్కిప్ మాత్రం కొట్టకండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను ఈరోజు మీ ముందు తీసుకురాబోతున్న కర్రీ తోటకూర ఫ్రై. దీన్ని ఎలా చేసుకోవాలో మనం చూసుకుందామా? మరి మనం చూసుకునే ముందు తోటకూర వల్ల కలిగే లాభాలు ఏంటో ముందు తెలుసుకుందామా? దీనిని ప్రతిరోజు తినడం వలన బీపీని తగ్గిస్తుంది, హై ప్రోటీన్స్ అందుతాయి. వెయిట్ని తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు తోటకూర తినడం వలన మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో పీచు పదార్థాల వల్ల ఫ్యాట్ని తగ్గిస్తుంది, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది, హార్ట్కి కూడా మంచిది. ఎందుకంటే పొటాషియం, సోడియం కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా విటమిన్ ఏ, సి, డిఈఎఫ్ అండ్ B12, B6 వంటి అన్ని విటమిన్లు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. మరి ఇంత లాభం చేకూర్చే తోటకూరని మనం రోజు ఆహారంలో భాగం చేసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం? తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మరి ముందుగా మనం తోటకూరని శుభ్రంగా ఇసుక అనేది లేకుండా మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పోపు దినుసులు రెడీ చేసుకుందాం. పోపు దినుసులు కావాల్సిన కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు. ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో మనకి ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. వేసిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత ఎండుమిర్చిని ఒక 4 తీసుకొని దాన్ని విరుచుకొని వేసిన తర్వాత అందులోనే మనం ఎల్లుల్లి పై వేసుకుందాం. తర్వాత కరివేపాకు, అవన్నీ ఎగిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి. తోటకూర మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత మనం లైట్గా సిమ్లో పెట్టి అటు ఇటుగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత వాటర్ చేరినంత వరకు చూసుకోవాలి. వాటర్ చేరుతుండగా మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ సరిపడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అది వాటర్ చేరుతుంది. చేరుకుండగా మనం 10 నిమిషాలు చూసుకుంటూ ఉండాలి. వాటర్ దగ్గర పడే కొద్దీ కూర ఉడికిపోతూ ఉంటుంది. మనం కొంతసేపు అయిన తర్వాత చూసుకుంటే అది కొంచెం లైట్గా దగ్గరగా అవుతుంది. ఇంకా కొంచెం కొంచెంగా కలుపుతూ ఉండాలి. అలాగా కలిపిన తర్వాత మనం ఇంకా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా కనబడుతుందో? తర్వాత మనం అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంది. థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.